ఒకే జాతికి చెందిన వారమన్న విశ్వాసం కూడా లేకుండా ఆ మాయదారి చేప తమను పస్తులుంచి తాను మాత్రం సుష్టుగా ఆరగిస్తుందని దేశీయ మత్స్యాలు వాపోతున్నాయి. తేలు జాతికి చెందిన విదేశీ చేప తన తేలుకొండి గుణాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపిస్తున్నాయి. తమకు నిల్వ నీడ లేకుండా చేసి తన సంతతిని మాత్రం పెంచేసుకుంటోందని ఆవేదన చెందాయి. కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన ఆక్వా రైతు ముచ్చటపడి తెచ్చుకున్న విదేశీ స్కార్పియన్ చేప ఆ రైతన్నను దేశీయ మత్స్యాలను ముప్పుతిప్పలు పెడుతోంది. ముచ్చటపడి తెచ్చుకున్న చేప ఏకు మేకపడంతో ఆక్వా రైతు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన ఓ రైతు అక్వేరియంలో సరదాగా పెంచుకోవడానికి విదేశీ చేపను తెచ్చి చెరువులో వేశాడు. తేలు జాతికి చెందినదిగా భావిస్తున్న ఈ చేప పేరు కార్పియాన్. అయితే ఈ స్కార్పియాన్ చేప తన సంతతిని విపరీతంగా పెంచేసుకుని ఇతర చేపలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. 20 చేపలు తినే మేతను ఒక్క స్కార్పియాన్ చేప లాగించేస్తోంది. దీనివల్ల చెరువులో వేసే మేత ఇతర చేపలకు అందక అవి బక్కచిక్కిపోతున్నాయి. కార్పియాన్ చేపలకు 80% ముళ్ళు 20% మాత్రమే మాంసం ఉండడంతో ఇవి తినడానికి పనికిరావు. పైగా వైద్యులు విషపూరిత చేపలుగా నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో స్కార్పియాన్ చేపల నిర్మూలనకు రైతన్నలు విషపూరిత మందులు వినియోగించినా అవి చావటం లేదు. దీంతో తమను ఈ చేపల బారి నుంచి రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు. మునేపల్లి మండలం దాగరంలో పంచాయతీ చెరువు 2 సంవత్సరాల క్రితం నేను తీసుకురాడినే. ఇది నేను చేపలు తింటే 10,000 నెంబరు ఈ చెరువులో 4 ఎకరాల చెరువులో 10,000 నెంబరు చేపలు వేస్తే చేపలు పడదామని చెప్పి పల్లికారులు ఈరోజు దిగారు. కనీసం ఈ జాతి చేప, దీన్ని స్కార్పియన్ చేప అంటారు. ఇది మనుషులు తినడానికి పంచాయతీ, ఇది ఒక విషపూరితమైన చేప. దీన్ని చూడటానికి ఆక్వేరియంలో పెట్టడానికి అందంగా కనపడుతుంది, కానీ తినడానికి కానీ దేనికి కానీ ఉపయోగపడదు. ఈ చేప కనీసం మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ జాతి కనీసం ఒక 20,000 పిల్లదాకా నా చెరువులో 20,000 పిల్లదాకా వచ్చింది. 3 పడవల సరుకు దీన్ని ఎత్తి దీన్ని ఇది చేయాల్సి వచ్చింది. రోజుకి 4 బస్తాలు తౌడేస్తానండి. ఆ 4 బస్తాలు దీనికి తినడానికి సరిపోదు. ఒక 20 చేపలు తీరే మేత ఒక చేప తినేస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి చేప జాతి కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి, గుడివాడ, మచిలీపట్నం తదితర మండలాలకు విస్తరించింది. స్కార్పియాన్ చేప నుంచి తమను కాపాడాలని ఆక్వా రైతన్నలు వేడుకుంటున్నారు.